శ్రీకాంత్ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. నా కుడిపోతాం పోయింది. రవికాంత్ తెలుగుదేశం పార్టీలో జాతం వలన తెలుగుదేశం పార్టీ సైకిల్ అమరావతుందని చెప్పి మన జిల్లా మంత్రి దేవినేని ఉమ్మ చెప్పాడు. ఈ గుడివాడ పట్టణం ఉన్నటువంటి ప్రజానీకం మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మున్సిపాలిటీ తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు. అదేవిధంగా శాసనసభ్యుడిగా నన్ను గెలిపించారు. ఇక్కడ ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలని, వైసీపీని బలహీనపరచాలని, వ్యక్తిగతంగా నన్ను దెబ్బకొట్టాలని చెప్పి తెలుగుదేశం పార్టీ అగ్రస్థాయి నుంచి గుడివాడలో ఉన్నటువంటి చోట మోట స్థాయి నాయకుల వరకు ప్రచారం కూడా ఇదే కార్యక్రమం. నేను జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, ప్రతిపక్షంలో కూడా లేదు. ఆ రోజు నాతో పాటు చెంచులు కూడా జైలుకి జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినటువంటి వ్యక్తులు గుడివాడ నుంచి నా పక్కన ఉన్నటువంటి వ్యక్తి రవికాంత్. రవికాంత్ మొట్టమొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం అన్నా, నువ్వన్నా ఇష్టమే, కాకపోతే నేను రాజశేఖర రెడ్డి గారిని వదిలేసి రాలేనని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ మరి నాకు సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి రవికాంత్. ఈరోజు రవికాంత్ని తీసుకెళ్లి తెలుగుదేశం పార్టీలో చేర్చడం అంటే నా కుటుంబ సభ్యుల్లో నా తమ్ముడు, నా భార్యను, నా పిల్లల్లో తీసుకెళ్లి చేర్చినటువంటి పరిస్థితి. ఈరోజు అధికారం ఉందన్నటువంటి అహంకారంతో, డబ్బు ఉన్నదన్నటువంటి అహంకారంతో ఏదో రకంగా ఈ గుడివాడలో వైసీపీని బలహీనపరచాలి, వ్యక్తిగతంగా నా మీద నన్ను బలహీన అధికారులు ఉన్నారు, 3-4 సంవత్సరాల నుంచి అధికారులు ఉన్నారు. మీకు అనేక రకాలైనటువంటి సమస్యలు, ప్రజల సమస్యలు తెలుసు. మీరు మళ్ళీ అధికారంలోకి రావాలంటే, మీరు గుడివాడని గెలుచుకోవాలంటే ఒక 10 మంది కౌన్సిలర్లనో, లేకపోతే ఒక 4 సర్పంచ్లో, లేకపోతే ఒకళ్ళు ఇంత ఎంపీపీనో జడ్పీటీసీనో ఒక 20 మంది సభ్యులను తీసుకెళ్తే తెలుగుదేశం పార్టీ బలపడుతుంది అన్నటువంటి పిచ్చి భ్రమలో చంద్రబాబు దగ్గర నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ రా వెంకటప్రభాకర్ బతుకుతున్నాడు. ఈరోజు మీరు కనుక అధికారంలో రావాలంటే ప్రజలకి 4 మంచి పనులు చేస్తే మిమ్మల్ని అధికారంలోకి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇటువంటి పిచ్చి ప్రయత్నాలు చేస్తే అవి ఎప్పటికీ సాధ్యం కాదని చెప్పి తెలియజెప్పాలన్నటువంటి ఉద్దేశం. అదేవిధంగా మీరు మా నాయకులకి, మా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏ రకమైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెట్టి రకరకాలైనటువంటి ఒత్తిళ్లు ఏ రకంగా చేస్తున్నారన్నదే మరి ఈ రాష్ట్ర ప్రజానీకానికి చెప్పాలని చెప్పి మరి రవికాంత్ నాతో ఆ రోజు చెప్పాడు, అన్న నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు ఇట్లా రమ్మని చెప్పి, లేకపోతే నిన్ను అట్టా చేస్తాం ఇట్లా చేస్తాం ఈ ఇస్తాం అవి ఇస్తాం, ఇప్పుడు ఇల్లు కడతారంట, దాంట్లో ఒక 20 ఇళ్ళు ఇస్తారంట, ఎవడ సొమ్మ ఈ 20 ఇళ్ళు ఇవ్వటానికి, 20 ఇళ్ళు అమ్ముకోవాలంట, కాంట్రాక్ట్లు ఇస్తారు జాగ్రత్త, కాంట్రాక్ట్లు ఇచ్చి బిల్లులు చేసి పెడతారంట వర్కులు చేయకుండా, ఇవన్నీ ఎవరి డబ్బులు? కాబట్టి ఇటువంటి ప్రలోభాలకు పెడితే మీరు తింటారేమో, బొయ్కిల మంచంలో పడుకునేటువంటి అలవాటు, రక్తం కూడా తినేటువంటి అలవాటు మీకుందేమో, కానీ మాకు కానీ మా పార్టీలో మరి సిన్సియర్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరికీ లేదు, నాకైతే ఏం అభ్యంతరం లేదు. నువ్వు పార్టీ, తెలుగుదేశం పార్టీకి నేను టార్గెట్, నా తర్వాత టార్గెట్ నువ్వు అవుతావు. మరి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు కానించి అందరినీ కూడా మరి దెబ్బ కొట్టేటువంటి ప్రయత్నంలో నువ్వు బలిపశు అవుతావు, నువ్వు ఆలోచించుకో అంటే నేను పార్టీ కోసం మీకోసం ఏది చేయటానికైనా కూడా సిద్ధంగా ఉన్నాను, నాకే భయం లేదు, నేను చేస్తానని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చినటువంటి వ్యక్తి రవికాంత్. రవికాంత్ని మరి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. రవికాంత్ వాళ్ళ అబ్బాయి అన్నప్రాసం కూడా నేనే చేశాను. ఆ రోజు పార్టీ మారినటువంటి ఎలవర్తి చెప్పుతో కొట్టాలంటే నేను కొడతానని చెప్పి ముందుకొచ్చి అంతమంది కౌన్సిలర్లు, మేము 8 మంది ఉన్నాం, వాళ్ళు 30 మంది కౌన్సిలర్లు కోఆపరేషన్ సభ్యులతో సహా మరి పోలీసు అధికారులు ఉన్నా కూడా ఏమీ భయపడకుండా కొట్టినటువంటి వ్యక్తి రవికాంత్. ఇటువంటి రవికాంత్ కూడా నువ్వు ఇచ్చేటువంటి ప్రలోభాలకో, లేకపోతే నువ్వు చూపించేటువంటి ఆశలకో లొంగిపోతాడని చెప్పి మీరు బతికితే కనుక రేపు 2019 ఎన్నికల్లో మీరు నాకు షాక్ ఇవ్వడం కాదు, తెలుగుదేశం పార్టీ వైసీపీకి షాక్ ఇవ్వడం కాదు, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడికి షాక్ ఇస్తాడు, వైసీపీ తెలుగుదేశం పార్టీకి షాక్ ఇస్తుంది. ఈరోజు మీరు కూడా ఆలోచించుకోండి, పదవుల కోసమో లేకపోతే పార్టీని నమ్ముకున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు గుడివాడలో చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసుకెళ్లి రోడ్డు మీద పడేశారు. మా పార్టీలోకి గెలిచి ఈరోజు అది పదవ పోతున్నామని చెప్పి చేరినటువంటి ఈ లోఫర్లని, బ్రోకర్లని మరి సీట్లో కూర్చోబెట్టి మీరు మమ్మల్ని ఏదో చేయాలన్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం చేసినటువంటి రవికాంత్ని అభినందిస్తూ, వాళ్ళు చేసినటువంటి కుట్రల్ని, వాళ్ళు చేసినటువంటి
ఒత్తిళ్ళు ఇవన్నీ కూడా మా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి. ఎప్పుడప్పుడు నాకు చెప్తూనే ఉన్నాడు. తప్పకుండా ఇవన్నీ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు దానికి ప్రతిదానికి కూడా మరి ఆధారపూరితంగా సమాధానం చెప్తామని చెప్పి తెలియజేస్తూ, మరి రవికాంత్ నా కుటుంబ సభ్యుడు, నా తమ్ముడు రవికాంత్ మీద దీని కనుక దృష్టిలో పెట్టుకుని ఎటువంటి కార్యక్రమం చేసినా కూడా, అతని మీద ఏ రకమైనటువంటి రాజకీయ దాడి చేసినా కూడా నా మీద చేసినట్టే నేను భావిస్తాను.